అండి, నా పేరు వైతర్ని. నేను జబర్జా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫోర్త్ ఇయర్ చదువుతున్నా. ఇక్కడ మేము గ్రాసరీస్ కోసం బయటకు వస్తే సామాన్లు అవన్నీ అయిపోతున్నాయి, అండ్ బ్యాంక్ మనీ డ్రా చేద్దామన్నా మనీ కూడా ఉండట్లేదు, అండ్ కార్డ్స్ కూడా కొన్ని పనిచేయట్లేదు. ఇంకా ఫుడ్ స్కేర్సిటీ చాలా ఉంది, అండ్ హాస్టల్స్లో కూడా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అవన్నీ ఆపేస్తారు అని వస్తున్నాయి న్యూస్. సో అన్నీ రీఫిల్ చేసుకొని ముందే కుక్ చేసుకొని పెట్టుకోవాలి అని అవన్నీ చెప్తున్నారు. సో ఇక్కడ చాలా టెన్షన్తో స్టూడెంట్స్ అందరూ భయపడుతున్నారు. ఎలాగైనా ఇండియన్ గవర్నమెంట్ మాకు హెల్ప్ చేసి మమ్మల్ని ఇండియా తీసుకొచ్చేటట్టు ఏదైనా చేస్తే మాకు మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు వైతర్ని. నేను జబర్జా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో ఫోర్త్ ఇయర్ చదువుతున్నా. ఇక్కడ మేము గ్రాసరీస్ కోసం బయటకు వస్తే సామాన్లు అవన్నీ అయిపోతున్నాయి, అండ్ బ్యాంక్ మనీ డ్రా చేద్దామన్నా మనీ కూడా ఉండట్లేదు, అండ్ కార్డ్స్ కూడా కొన్ని పనిచేయట్లేదు. ఇంకా ఫుడ్ స్కేర్సిటీ చాలా ఉంది, అండ్ హాస్టల్స్లో కూడా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అవన్నీ ఆపేస్తారు అని వస్తున్నాయి న్యూస్. సో అన్నీ రీఫిల్ చేసుకొని ముందే కుక్ చేసుకొని పెట్టుకోవాలి అని అవన్నీ చెప్తున్నారు. సో ఇక్కడ చాలా టెన్షన్తో స్టూడెంట్స్ అందరూ భయపడుతున్నారు. ఎలాగైనా ఇండియన్ గవర్నమెంట్ మాకు హెల్ప్ చేసి మమ్మల్ని ఇండియా తీసుకొచ్చేటట్టు ఏదైనా చేస్తే మాకు మేము చాలా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ.